ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసరికి వెంటనే దావీదు పక్కన ఒక అభిషేయం ఉన్నాడండి. మన పక్కన ఒక దేవుడు సేవకుడు అభిషేయాలని సేవకులను పెడతాడు, వాక్యం పెడతాడు. యాక్సెప్ట్ చేయి, మార్పును యాక్సెప్ట్ చేయి, మార్పును యాక్సెప్ట్ చేయి. ఎందుకు కలిసి చదువుకుందాం. 2 Samuel 21:17. ఇది ప్రాముఖ్యత సత్యం, అందరం కలిసి చదువుదాం. 2 Samuel 21:17. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్. అందరం కలిసి 17 చదువుకుందాం. సెరూయా కుమారుడైన అభిషేయ్ రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు, ఆరిపోకుండునట్లు నీవిక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించరు. అభిషేయ వెంటనే ఒకవేళ దిగకపోయి ఉంటే స్టోరీ దావీదు ఆ రోజు భూస్థాపన కార్యక్రమం అయ్యేది. ఆ రోజు ప్రభు స్తోత్రం, దావీదు పక్కన దేవుడు ఎవరిని పెట్టాడు? అభిషేయం పెట్టాడు. ప్రియ సోదరి సోదరు, ఎందుకు చెప్తున్న మాట అంటే సౌలు పక్కన దావీదుని పెట్టాడు. ఒకప్పుడు సౌలు పక్కన ఎవరిని పెట్టాడు? దావీదుని పెట్టాడు. ఇప్పుడు దావీదు పక్కన అభిషేయం పెట్టాడు. కాలం మారిందా లేదా? మారిందా లేదా అండి? ప్రభు స్తోత్రం, దావీదు పొరపాటు చేయబోతున్నప్పుడు దేవుడు కనువిప్పు కలిగించాడు. బహుశా అదే కారణమేమో దావీదు రాస్తంటాడు, ధన్యుడు ఎవరు? కీర్తన 1:3 చదువుదాం త్వరగా. కీర్తన 1:3 త్వర చదువుకుందాం. ఆ నీటి కాలలు ఎవరునా నాటబడినదై ఆకు వాడాల్సిన అవసరత లేదు, కానీ తన కాలం అంతా ఏం చేస్తాడు? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటా. అంటే ఆకు వాడట్లేదట. మరి ఆకు వాడకుండా ఏం చేస్తామండి? దావీదు యొక్క కాలింగ్లో బాగా గమనించు. దావీదు యొక్క కాలింగ్లో పిలుపులో అభిషేయ అంటాడు, అయ్యా ఇశ్రాయేల్కు నువ్వు ఎవరివి? నువ్వు దీపం. ఇప్పుడు దేవుడు దావీదుని ఎందుకు పిలిచాడు? ఆయన కాలింగ్ ఏంటండి? పిలిపేంటి? ఇస్రాయల్ దేశానికి ఎవరండి ఆయన? రాజేలేండి. అక్కడ పేరుంది. అక్కడ ఏం పేరుంది? ఇస్రాయేల్కు నీవు దీపము. యు ఆర్ ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది కాలింగ్. ఈ దీపముగా ఉండడానికి జీవిత చక్రంలో ఆరంభంలో యవనస్తుడుగా యోధుడుగా దిగాడు. బాగా వినండి, ఎలా దిగాడు? యోధుడుగా దిగాడు. దానికంటే ముందు గొర్రెల కాపరిగా దిగాడు. చూస్తున్నారండి, గొర్రెల కాపరిగా దిగాడు, సింహాల్ని చీల్చేవాడుగా దిగాడు, ఎలుగుబంటిని చీల్చేవాడుగా దిగాడు, గొలియాతును చీల్చేవాడుగా దిగాడు. ఇప్పుడు తన కాలంలో యోధుడుగా దిగిన ఈ వ్యక్తి ఈరోజు అభిషేయ్ లాంటి యోధుడు వచ్చి నన్ను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈయన పిలుపు ఆగిపోయినట్ల కాదు. గాడ్ గేవ్ హిమ్ అ సైన్, గాడ్ గేవ్ హిమ్ అ కన్ఫర్మేషన్ ఆర్ అ ఇండైరెక్ట్ సిగ్నల్ దట్ హీ నీడ్ టు అకామిడేట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ అండ్ హీ నీడ్ టు అడ్జస్ట్ ద చేంజ్. మార్పునకు ఈయన ఏం కావాలటండి? తను తాను అవలంబించుకోవడానికి ద కన్ఫర్మేషన్ ఆఫ్ అ న్యూ స్టేజ్. మొదటిది ఏంటంటే సీజన్. ప్రతిదానికి ఏముంటుందండి? కాలం ఉంటుంది. ఆ కాలం తర్వాత మనం ఫలించం ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెండోది ఏంటంటే మనుషులు ఏమొస్తుంటండి? స్టేజ్ అంట. అప్పుడు దాకా ఏం స్టేజ్? యోధుడు యొక్క స్టేజ్. ఇప్పుడు ఆయన ఏముండాలండి? రాజుగా తల పండిన వ్యక్తిలాగా ఐడియాలు ఇస్తే చాలండి. లోపల ఛాంబర్లో కూర్చొని ఎట్లా యుద్ధం చేయాలి ఏంటని చెప్పి సలహాలు ఇస్తే చాలు. వచ్చి యుద్ధ భూమిలో నిలబడతానంటే కుదరదు. ఏజ్ అండ్ స్టేజ్, రెండో తలంపు ఏంటండి? ఏజ్ అండ్ స్టేజ్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇప్పుడు వయస్సు దశలు ఇది తెలుసుకోకపోతే చిన్నపిల్లోళ్ళగా ముసలోని పరిగెత్తమంటే జాయింట్లు ఎక్కడక్కడ ఊడిపోతాయి. అట్లని చెప్పి ముసలోన్లాగా ఐడియాలు ఇవ్వమంటే చిన్నపిల్లోడు చేస్తే ఉన్నా కూడా పోతాయి. ఎవ్రీథింగ్ హ్యాజ్ అ ఏజ్ అండ్ ఎవ్రీ ఏజ్ హ్యాజ్ అ స్టేజ్. వయస్సు వయసుకు తగ్గ దశలుంటాయి.